Hi friends, welcome to my channel vallirecipesandtips. Friends, ee roju mana recipe lunch box loki chala simple and easy ga takku time lo cheskune pudhina kotthimera rice ni ela prepare cheyalo ee roju chuddamu. Mari ee rice kosam munduga oka mixer jar teeskoni subhranga kadigi pettukunna pudhina oka guppedu aakulu teeskovali alane శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక చిన్న కట్ట తీసుకున్నాను. ఈ కొత్తిమీర అలానే పుదీనా నేనేమి కట్ చేయట్లేదండి, డైరెక్ట్గా మిక్సీ వేసుకుంటాం కదా అనేసి. ఈ మిక్సీ జార్లోనే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4-5 చిన్నుల్లిపాయ రెబ్బలు వేసి, ఒక 4-5 పచ్చిమిర్చి, మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టి అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇలా పుదీనా కొత్తిమీర పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు, అలానే పోపు దినుసులు, ఆవాలు, పచ్చనిపప్పు, మినపప్పు, జీలకర్ర అన్నీ వేసుకోవాలి. అలానే ఒక 2 రెబ్బలు కరివేపాకును కూడా వేసి ఇవన్నీ కొంచెం వేగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తాలింపు దినుసులన్నీ కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా వేసి ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం ఆనియన్స్ వేసిన తర్వాత కూడా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగిందాక కాకుండా కొంచెం పచ్చివాసన పోయి కొంచెం వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా లైట్గా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కొత్తిమీర పుదీనా పేస్ట్, ఆ పేస్ట్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. మనం ఈ పుదీనా అలానే కొత్తిమీర పేస్ట్ వేసిన తర్వాత కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఈ పుదీనా అలానే కొత్తిమీర పేస్ట్ బాగా కుక్ అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో నుంచి మనకి ఇప్పుడు ఆయిల్ కొంచెం సపరేట్ అయింది కదా, ఆయిల్ ఇలా సపరేట్ అయినప్పుడు 1 స్పూన్ ఉప్పు, సాల్ట్ మీరు తినే టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బాండీలో రైస్ని వేయాలి. రైస్ని వేసి పుదీనా అలానే కొత్తిమీర పేస్ట్ అంతా ఈ రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. రైస్ అంతా ఇలా కలిసిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, 10 నిమిషాల్లో అయిపోయే పుదీనా కొత్తిమీర పులావ్ రెడీ. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ పులావ్, మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.